हेलो एवरीवन, गुड मॉर्निंग अंडी अंदर की। फ्रेंड्स अंदर एला उन्नारू? बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानु। ముఖ్యంగా ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవ్వరు కూడా నన్ను తిట్టుకోవాకండి, ఎందుకంటే ఇది మీకైతే యూస్ఫుల్ వీడియో అయితే కాదు, అసలు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, యూస్ఫుల్గా పనికొచ్చే టాపిక్ అంటూ ఏది లేదు, జస్ట్ నా దగ్గర ఉన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, ఏం లేదు ఫ్రెండ్స్. మొన్నటిదాకా నేను విలేజ్లో ఉన్నాను కదా, సారీ మొన్నటి వరకు కాదు నిన్నటి వరకు నేను విలేజ్లోనే ఉన్నాను, మళ్ళీ రేపు వెళ్తాను, వీలైతే ఈరోజే వెళ్తాను. సో అట్లా విలేజ్లో ఉన్నప్పుడు నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, అక్కడికే వచ్చినవి, వాటిని నేను మీకు ఈరోజు వీడియో చూపిస్తున్నాను అంతే. కాకపోతే ఎందుకు చూపిస్తున్నానంటే అవి నాకు చాలా తక్కువ ప్రైస్లోనే దొరికాయి. సో అవి వాటి వివరాలు చెప్తూ ఆ ఐటమ్స్ని నేను మీకు చూపిస్తాను. సో మీలో నచ్చితే కనుక ఈ వీడియోని మాత్రమే చూడండి, లేకపోతే లేదు, ఎందుకంటే ఇదైతే పెద్ద యూస్ఫుల్ విషయం కాదు కదా. సో అందుకు ఫస్ట్ ఇప్పుడు నేను ఒక బాక్స్ చూపిస్తాను చూడండి. అయితే ఇది ప్లాస్టిక్ది, ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను, చూపిస్తాను ఆగండి. చూడండి చాలా బాగుంది కదా బాక్స్, ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఒక్కటి 100 రూపీస్ అనుకోవకండి, వీటి లోపల వచ్చేసి 3 ఉన్నాయి, 3 బాక్సెస్ కలిపి 100 రూపీస్. చాలా బాగున్నాయి కదా, చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి చిన్న బాక్స్ చాలా బాగుంది కదా కదా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇలాంటిదే వచ్చేసి ఇంకొక బాక్స్ ఉంది, చూపిస్తాను, కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చూడండి ఇది బాగుంది కదా, ఇది వచ్చేసి పొడవుగా ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది పైకి, చూడండి. ఇవేంటంటే ఈ బాక్స్ కూడా నాకు వచ్చేసి 100 రూపాయలే అనమాట. అయితే ఇది ఒక్కటి కాదు, దీంట్లో వచ్చేసి 4 ఉన్నాయి, 4 బాక్సులు, చూపిస్తాను చూడండి మీకు. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి 4 వచ్చేసి 100 రూపీస్, చాలా తక్కువ కదా, నాకు కూడా అలాగే అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఉపయోగపడతాయి అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనం బయట ఏదైనా పెడతాం చూడండి, ఎగ్జాంపుల్కి గోధుమ పిండి కానీ, లేకపోతే చక్కెర కానీ, లేకపోతే చింతపండు కానీ, ఇంకా పప్పు దినుసులు కానీ, ఇలాంటివి బ్యాళ్ళు కానీ, ఇలాంటివి ఏవో ఒకటి పెట్టుకోవచ్చులే అనేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి, అవి కూడా అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే ఫ్రెండ్స్, 100 రూపీస్, కాకపోతే ఇవి వచ్చేసి 4 కాదు, 6 వచ్చున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు కూడా 6 వచ్చాయి, ఇవి చూపిస్తాను ఆగండి. ఇంకా 2 బాక్సులు వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను అనమాట, ఎందుకంటే సనా వాళ్ళకి ఈ బాక్సులు అంటే చాలా ఇష్టం, వీటిల్లోనే అన్నం తినాలంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడేమో వీటిల్లో తినొచ్చు, ఎప్పుడైనా విలేజ్కి వెళ్తే అప్పుడు ఈ బాక్సులు అడిగితే కష్టం కదా, సో అందుకనేసి అక్కడ 2 పెట్టేసి వచ్చాను. బాగున్నాయి ఇవి కూడా అయితే కనుక, కాకపోతే ఈ కలర్ వచ్చేసి 4 వచ్చాయి, మళ్ళీ ఇట్లా రెడ్ కలర్ వచ్చేసి 2 వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి, ఇవైతే కనుక సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, నాకైతే నిజంగా కనుక చాలా బాగా నచ్చాయి, నాకు చాలా చీప్ కాస్ట్ అనమాట, చూపిస్తాను ఆగండి. ఇవి దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయనేసి చూసి చెప్పండి, చూడండి బాగున్నాయి కదా. ఈ బాక్స్లో ఏంటంటే స్పూన్ కూడా వచ్చింది చూడండి, బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి, అంటే పగిలిపోయే టైప్ కాదు, బాగున్నాయి. ఇవేంటంటే మనం ఎప్పుడైనా సాసవులు కానీ, జీలకర్ర కానీ, మెంతులు కానీ అట్లా వేసుకోవడానికి, ఇంకా మిరపపొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి ఇలాంటిది వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి. అవి స్టీల్ వాటిల్లో పెట్టుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కదానికి మనం మూత తీసి చూడాలన్నమాట, దేంట్లో ఏది ఉంది దేంట్లో ఏది ఉంది అనేసి కదా. కానీ ఇవి అనుకోండి బయటకు కనిపించేస్తాయి కదా వీటిల్లో ఏముంది అనేసి, సో ఇవైతే ఈజీగా ఉంటాయనేసి ఇవి తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇవి కూడా వచ్చేసి మనకు మొత్తం 6 పీసులు వచ్చాయి, 6 పీసులు కలిపి కూడా 100 రూపీస్. ఇవన్నీ నేను ఇక్కడికి తెచ్చుకున్నాను అండి, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏవి పెట్టలేదు, మొత్తం తెచ్చేసుకున్నా, చూపిస్తాను ఆగండి మీకు. సో చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా, నాకు వీటన్నిటిలో కంటే కూడా ఎక్కువ నచ్చింది ఏదంటే కలర్ పరంగా అయితే కనుక ఈ కలర్ అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీకు వీడియోలోకి ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, ఇదైతే కనుక ప్యూర్ ఆరెంజ్ కలర్ అనమాట. ఫ్రిడ్జ్లో వీటి లోపల ఏమైనా ఐటమ్స్ పెట్టినామనుకోండి, కూరగాయలు చాలా క్లియర్గా కనిపిస్తాయి, కానీ ఈ బాక్స్లు అనుకోండి
వీటి లోపల ఏముందో అనేసి ప్రతిదానికి మూత తీసి చూడాలన్నమాట మనం. అదే ఇవనుకోండి ఏమున్నాయి లోపల అనేది ఈజీగా కనుక్కుంటాము, తర్వాత ఈజీగా తీసుకొని మనం వంట చేసుకోవడానికి సులభంగా ఉంటాయి. సో అందుకే ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఎందుకు తీసుకున్నానంటే 100 రూపీస్కి 4 బాక్సులు కదా, సో అది కాకపోతే కలర్ కూడా బాగుంది. ఇవి బాక్స్ కూడా వచ్చేసి బాగా గట్టిగా ఉంది ఫ్రెండ్స్, అంటే కొన్ని ఉంటాయి చూడండి చాలా పల్చగా ఉండి అట్లా కింద పడితే పగిలిపోతాయి చూడండి, అట్లా ఏం లేవు, బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి, అసలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీటి లోపల ఐటమ్స్ మనం కూరగాయలు కానీ అట్లా వేసి పెట్టామనుకోండి అవి కుళ్ళిపోకుండా ఎండిపోకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో అందుకు తీసుకున్నాను నేను. ఎన్ని రోజులు కూడా కూరగాయలని కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని, కానీ ఇంకా బాక్స్లు కూడా యూజ్ చేద్దాము అనిపించి తీసుకున్నాను. ఎవరు నాకు చెప్పారు మా ఊరు వాళ్ళే ఇట్లా దగ్గరలో ఉండే షాప్కి వెళ్తే అక్కడ ఇలాంటి సెట్ ఉంది చూసారా, ఇలాంటి సెట్ ఇది వచ్చేసి 350 రూపీస్ అంట. సో ఇవి 100 రూపీస్కి వచ్చాయంటే చాలా చీప్ అనిపించింది నాకు, తీసుకున్నాను అంతే. సో మీలో కనుక ఎవరైనా ఇలాంటి బాక్సులు కనుక యూజ్ చేసింటే వీటి వల్ల ఏమైనా లాభాలున్నా నష్టాలున్నా నాకు చెప్పండి, ఓకేనా? దానివల్ల ఎందుకంటే ఇవి తీసుకున్నా చూడండి బాక్సులు, వీళ్ళ దగ్గర ఇంకా చాలా రకరకాలైన బాక్సులు ఉన్నాయి ఫ్రెండ్స్, అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ప్రజెంట్ ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇవి వాడదాం, ఇవి బాగుంటే తర్వాత ఇంకా తీసుకుందాం అనేసి కొన్ని మాత్రమే తీసుకున్నాను అంతే. మా ఇంట్లో ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు చాలా అంటే చాలా తక్కువ, అన్ని స్టీలే తీసుకున్నానమాట నేను. ఎందుకు తక్కువగా తీసుకున్నానంటే వీటి కాస్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది కానీ లైఫ్ ఏమో తక్కువ వస్తాయి, ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇవి పాడైపోతాయి, ఇప్పుడు ఉన్నంత అట్రాక్టివ్గా అప్పుడు ఉండవు అన్నమాట. సో అందుకే ఎక్కువగా ప్లాస్టిక్ తీసుకొని నేను ఎక్కువగా స్టీలు సిల్వర్ ఇలాంటివి తీసుకుంటానమాట. సో మొత్తానికి ఇవి 100 రూపీస్కి ఇంత పెద్ద బాక్సులు 4-3 అనేసరికి నచ్చేసాయి, ఎలాగైనా సరే తీసుకోవాలనిపించి తీసుకున్నానమాట. ఇంకా ఫ్రిడ్జ్లోకి కూడా కావాలి కదా అనేసి. సో చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించాయి ఈ బాక్సులు, పర్వాలేదా? అంటే తక్కువ రేటేనా? కొంతమంది అంటారు కదా ఇవి అంత ఎక్కువ రేట్లు అవెందుకు ఇవెందుకు అనేసి. మా నాన్న అయితే కనుక అన్ని ప్లాస్టిక్వి ఏం చేసుకుంటావు వేస్ట్ అన్నాడు అనమాట. సో ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే స్టీలు సిల్వర్ పెట్టలేం కదా మనం, ఏం బాగున్నాయి కదా ఇవైతే, బాగా నచ్చింది నాకు. 100 రూపీస్కి 4 బాక్సెస్ అంటే చాలా చీప్ అనిపించింది నాకు. ఇంకా వాళ్ళ దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈసారి కనుక నేను విలేజ్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తే ఖచ్చితంగా తీసుకుంటా. సో ఇంతే అబ్బా ఈరోజు వీడియో. ముఖ్యంగా ఈరోజు వీడియో చూసిన తర్వాత నన్ను అయితే తిట్టుకోవకండి, జస్ట్ నేను తీసుకున్న వాటిని నేను ఇంత షేర్ చేసుకున్నాను అంతే, ఓకేనా? సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయకపోయినా పర్వాలేదు కానీ తిట్టడం మాత్రం తిట్టకండి, అంటే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నేను మీకు ముందే చెప్పాను కదా ఇదైతే యూస్ఫుల్ వీడియో కాదనేసి, సో జస్ట్ ఫర్ టైం పాస్ అన్నట్టు చేశాను అంతే. సో ఇంతకు మించి అయితే ఏం లేదు, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ బాయ్.